దేవుడు లేనివారు, దేవునితో కనెక్షన్ లేనివారు మాత్రమే చింతిస్తారు. మరి చేయి చూపించిన సహోదర సహోదరి, మరి నువ్వెందుకు చింతిస్తున్నావు? దేవుడు ఉండి కూడా చింతిస్తున్నా, ఇంకంతకన్నా దరిద్రం మరొకటి లేదు. దేవుడు లేనివాడు లేరు కాబట్టి చింతిస్తున్నారు. నువ్వు దేవుడు ఉండి కూడా చింతిస్తున్నావు అంటే ఇంకంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి? అడుగుతున్నా, నీకు దేవుడు ఉన్నాడా? అయితే ఎందుకు చింతిస్తావు? దేవుని చేతిలో నీ జీవితం ఉందా? అయితే ఎందుకు చింతిస్తావు? ఒకరోజు ఒక కొండ పైన, కొండ చర్యల పైన బస్సు వెళ్తూ ఉంది. ఆ పక్కనే పెద్ద లోయ ఉంది. ఏమాత్రం బస్సు స్లిప్ అయినా లోయలో పడిపోతుంది. ఆ బస్సులో కూర్చున్న వాళ్ళందరూ కూడా అంత ప్రమాదకరమైనటువంటి ఘాట్ రూట్లో బస్సు వెళ్తూ ఉంటే బిక్కు బిక్కుమంటూ ఆ బస్సు ఫ్రంట్ సీట్కుండే రాడ్ని, మధ్యలో నిలబడడానికి ఉన్న రాడ్ని గట్టిగా పట్టుకొని బిగుసు కూర్చున్నారు. ఈ లోపల ఒక పాప ఏమనిపించిందో ఏమో లేచింది. లేచి సీట్లో కుదురుగా కూర్చోకుండా ముందుకెళ్తుంది గంతులేసుకుంటూ, వెనక్కొస్తుంది గంతులేసుకుంటూ. ఒక పాట పాడుకుంటూ ముందుకెళ్తుంది, ఒక పాట పాడుకుంటూ వెనక్కి వస్తుంది. ఇది చూసిన ఇద్దరు ముసలోళ్ళు పాపం తాత మా అమ్మ గట్టిగా ఆ చీరలు పట్టుకుని, ఏ పిల్ల కూర్చో, నీకు భయం లేదా కూర్చో. సాధారణంగా భయపడే వాళ్ళకి ఒక జబ్బు ఉంది అని తెలుసా, ఊరంతా భయపెడతారు. వాళ్ళు భయపడ్డమే కాకుండా చుట్టూ ఉన్న అందరినీ భయపెడతారు. ఆ పాపం చూసి పెద్దవాళ్ళు అంటారు, ఓ పిల్ల కూర్చో, భయం లేదా నీకు కూర్చో. ఆ పాప వాళ్ళని చూసి పాపం పెద్దోళ్ళుగా కొంచెం చేదస్తం ఎక్కువలే అని చెప్పి ఇంకా ఆడుతూ ఉంది, తిరుగుతూ ఉంది. బస్సు ఏమో అటు ఇటు ఊగుతూ ఉంది, ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంది, ప్రమాదకరమైన లోయ పక్కనే ఉంది. బిక్కు బిక్కుమంటూ భయపడిపోతూ ఉంటే ఈ పెద్దవాళ్ళు ఉండబట్టలేక, నీకే చెప్పేది, ఓ పిల్ల కూర్చో, ఇంకా లాభం లేదని, తాతయ్య ఎందుకు అలా అరుస్తావు, ఎందుకు అలా అరుస్తావు, అరుస్తావంటే పిచ్చి పిల్ల, పొరపాటున మన బస్సు జారి పడిందంటే పడితే కదా, పడినప్పుడు కదా, పొరపాటున పడితే ప్రాణాలు పోతాయి పిచ్చిదన కూర్చో. చింతించే వాళ్ళ తత్వం ఇదే, అలా అయితే ఇలా అయితే అలా జరిగిపోతే మా ఆయన రెండో పెళ్లి చేసుకుంటే ఇంకో దాని ఇంట్లోకి తీసుకొచ్చి పెడితే మా అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్తున్నా ఏదో రిపోర్ట్లు ఏది ఇస్తా అంటున్నా, క్యాన్సర్ వచ్చేద్దేమో, ఇంకొక రోగం వచ్చాయి, అనవసరం టెన్షన్స్ కదా. చింతించే వాళ్ళు సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జరిగిపోతుంది, జరిగిపోబోతుంది అని చెప్పి చింతిస్తారు. చస్తాం పడిపోతే, పడితే కదా చావడానికి. గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటే ఆ పాప అంటే, ఎందుకు తాతయ్య అలా అరుస్తావు, నేను అరవటం కదా పిచ్చిదానా, ఒకవేళ బస్సు పడిందంటే మనం అందరం చస్తాం, కూర్చో కుదురుగా. ఆ పాప అంటుంది, తాతయ్య నాకు ఆ భయం లేదు. ఎందుకు లేదు ఆ భయం? ఎందుకంటే ఈ బస్సు నడిపిస్తుంది మా నాన్నే కనుక నాకు ఆ భయము లేనే లేదు. చింతిస్తున్నావా? నిరుత్సాహపడుతున్నావా? భయపడుతున్నావా? అయితే నిర్భయముగా జీవించాలని ఆశపడుతున్నావా? అయితే నీ జీవితాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు నడిపించే విధముగాను మార్చుకోగలిగితే భయపడాల్సిన అవసరం లేనే లేదు. అడుగుతున్నా, ఈరోజు ఎవరు నడిపిస్తున్నారు నీ జీవితాన్ని? సైతానా? ప్రతిరోజు భయపడి చేస్తావు. ఎందుకని? వాడి డ్రైవింగ్ అలాగే ఉంటుంది. సైతాను గాడికి నీ వాహనాన్ని ఇచ్చావంటే వాడు ఎన్ని రకాలుగా భయపెట్టగలడు, అన్ని రకాలుగా భయపెడతాడు. నీ వాహనాన్ని, నీ జీవితాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చావంటే సురక్షితముగా, క్షేమముగా, భద్రముగా గమ్యానికి చేరుతావు. దేవుడు లేనివాడే చింతిస్తాడు, మరి నువ్వెందుకు చింతిస్తున్నావు? నీ జీవితంలో దేవుడు లేడు కాబట్టేనా? నీ బ్రతుకులో దేవుడు లేడు కాబట్టే చింతిస్తున్నావా? అయితే ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నా జీవితానికి నువ్వు కాపరివి కావాలి, నా విక్కుడివి కావాలి, నువ్వే నన్ను నడిపించాలి.